నమస్తే, వెల్కమ్ టు బిగ్ బ్యానర్. 3D ప్రింటర్లో మానవ చెవి, చరిత్ర సృష్టించిన శాస్త్రవేత్తలు, ఆర్గాన్ డోనర్లు దొరక్క ఏటా 6 లక్షల మంది మృతి, అవయవాల కోసం కోట్లాది మంది ఎదురుచూపులు, సరికొత్త ప్రయోగంతో చిగురుస్తున్న ఆశలు, కేవలం చెవి మాత్రమే కాదు అన్ని శరీర భాగాల సృష్టికి ప్రయత్నాలు. 3D బాడీ, ఇది వాళ్ళ బిగ్ బ్యానర్. వైద్య రంగంలో ఓ సంచలనం, కోట్లాది మంది రోగులకు ఊరట కలిగించే సమాచారం. ఐటీ బయోటెక్నాలజీల సమ్మిళితంతో ఓ అద్భుత ఆవిష్కారం, సైన్స్ ఫిక్షన్ను నిజం చేసిన వీక్ ఫారెస్ట్ యూనివర్సిటీ వైద్య నిపుణులు, 3D ప్రింటర్తో మానవ అవయవాల తయారీ ప్రయత్నం సఫలం, అచ్చంగా మనిషి శరీరంలో అవయవాన్ని పోలిన కృత్రిమ అవయవాలు. ప్రింటర్లో మానవ అవయవాలు. రీప్లేస్మెంట్ కి సిద్ధమైన చెవి, మానవ జీవకణాలతోనే తయారైన చెవి, వైద్యరంగంలో సరికొత్త మలుపు. ఫిఫ్త్ ఎలిమెంట్ అనే సినిమాలో సీన్ ఇది. మానవ శరీరాన్ని ఓ మిషన్ సాయంతో సృష్టించే ప్రయోగమిది. ఇంతకాలం ఇది కేవలం ఒక ఊహ మాత్రమే. ఈ ఊహను కొంతమేరకు నిజం చేశారు సైంటిస్టులు. 3D ప్రింటర్తో మానవ శరీర భాగాలను తయారు చేసి వాటిని రీప్లేస్మెంట్కి అనువుగా తయారు చేశారు. ఇది 3D ప్రింటర్ సాయంతో మనిషి జీవకణాలతో రూపొందించిన కృత్రిమ చెవి. ఇది రోగికి అమర్చడానికి అనువైనదిగా తీర్చిదిద్దబడింది. గతంలో కూడా ఈ పద్ధతిలో కృత్రిమంగా చెవులు, ఇతర శరీర భాగాలు రూపొందించారు. కానీ అవి చాలా బలహీనంగా ఉండేవి, రీప్లేస్మెంట్కి అనువైనంత దృఢంగా లేవు. దీనికి తోడు వాటిలో రక్తనాళాలు లేకపోవడం కూడా పెద్ద అవరోధంగా మారింది. ప్రయోగాలను మరింత మెరుగుపరిచారు, కొత్త టెక్నాలజీను వినియోగించుకున్నారు, రీప్లేస్మెంట్కి అనువుగా శరీర భాగాలను తీర్చిదిద్దడంలో సఫలమయ్యారు. అమెరికాలోని వర్జీనియాకు చెందిన వీక్ ఫారెస్ట్ యూనివర్సిటీ బాప్టిస్ట్ మెడికల్ సెంటర్కు చెందిన వైద్యులు దాదాపు 20 ఏళ్ల నుంచి చేస్తున్న పరిశోధనలు ఫలించాయి. మానవ జీవకణాలతో కృత్రిమ అవయవాలు తయారు చేసేందుకు వీరు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలో కృత్రిమ చెవిని 3D ప్రింటర్ సాయంతో రూపొందించారు. అడ్డంకుల్ని ఎదురించారు. సాంకేతిక ఇబ్బందుల్ని అధిగమించారు. సైంటిస్టులు మానవ జీవకణాలతో, రక్తనాళాలతో కూడిన ఈ చెవిని 2 నెలల్లోనే అభివృద్ధి చేశారు. న్యూట్రియంట్స్ని, ఆక్సిజన్ను స్వీకరించేందుకు అనువుగా వీటి లోపల కణజాలాన్ని తీర్చిదిద్దారు. అత్యంత సంక్లిష్టమైన ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో వైద్య నిపుణులు విజయవంతమయ్యారు. ఇది నిజంగానే మనిషి సాధించిన గొప్ప విజయంగా నిపుణులు అభివర్ణించారు.
ఈ ప్లాంటేషన్ పూర్తి స్థాయిలో విజయవంతమైతే భవిష్యత్తులో మానవ శరీర అవయవాల కోసం ఎదురు చూస్తున్న వారి కష్టాలు తీరిపోతాయని చెబుతున్నారు. బిగ్ బ్యానర్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి భారత్ టుడే.